సంబంధించి చర్చ జరుగుతుంది ఇప్పుడు ఏపీలో మద్యం తాగటం వల్లే ఆయన చనిపోయాడు ఆయన మరణ వాంగ్మూలానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి దీన్ని మనం ఎలా భావించవచ్చు ముఖ్యంగా ఆయన తెలంగాణలో ఎన్ని సంవత్సరాల నుంచి మందు తాగుతున్నాడో పాపం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు సడన్గా ఆయన ఏ వీడియోస్ చేసుకోవడానికి వచ్చాడో దరిద్ర కొట్టు ఆంధ్రాలో అడుగు పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళు చావాలా బతకాలా రోగాలకి రొప్పులకి సో ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మద్యపానానికి లేకపోతే విడతల వారీగా మద్యపాన నిషేధం ఇస్తా అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మద్యపాన నిషేధం లేకపోగా బెల్ట్ షాపుల ద్వారా ఇంకా బెల్ట్ 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 అంతా పెంచుకుంటూ వచ్చారు వాళ్ళ బెల్ట్ వాళ్ళకే ఇచ్చారు అది కూడా మనకు తెలియని విషయం కాదు సో ఇదొక ఎత్తండి అండి కనీసం అంతకుముందు చీప్ లిక్కర్ ఎంత చీప్గా ఉంటుందో ఈరోజు కాస్ట్లీ లిక్కర్ కూడా చీప్ లిక్కర్ కంటే చీప్ క్వాలిటీ కనపడుతుంది సో దీన్ని ఎలా చూడాలంటారు ముఖ్యంగా రాకేష్ మాస్టర్ది మరణవాంగ్ మూలంగా హండ్రెడ్ పర్సెంట్ భావించాలి ఎందుకంటే ఏదైతే సన్ స్ట్రోక్తో చనిపోయాడో ఈ చీప్ లిక్కరు కడుపులోకి వెళ్ళి ఎండ తీవ్రత పెరిగి ఈ ఎండకి దానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైంది అనేసి కానీ ఇక్కడ చూసే వాతావరణం ఎలా ఉందండి ముఖ్యంగా ఈ భూమి భూమి గురించి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో ఉన్నారు నేనైతే ఈ భూమి భూమి తాగనబ్బా నాకైతే భయంగా ఉంది ఈ భూమి భూమి బేరు చూస్తుంటే అని అసలు భూమి భూమి బేరు ఆంధ్ర స్పెషల్ స్టేటస్ ఆంధ్ర గోల్డ్ వీటన్నిటికంటే మించి ఇక అసలు ప్రెసిడెంట్ మెడల్ దీన్ని ఖచ్చితంగా ఒక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ప్రెసిడెంట్ మెడల్ గురించి గత గత వారం అంటే ఒక కొన్ని నెలల క్రితం జరిగినటువంటి డిస్కషన్ ప్రొఫెసర్ గారు వాళ్ళ అబ్బాయి ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడట దాని గురించి గొడవ జరుగుతుంది బై బ్యాడ్ లక్ బై ఆ గుడ్ ఆపర్చునిటీ వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను అప్పుడే ఫోన్ చేయాల్సి వచ్చింది ఏదో పని మీద ఫోన్ చేస్తే లేదు మేడం మేడం వాళ్ళ అబ్బాయి ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడంట దాని గురించి గొడవ దాని గురించి హడావుడిగా ఉంది మీరు రేపు మార్నింగ్ కాల్ చేయండి అన్నారు వెంటనే నా ఇంట్రెస్ట్ చూడండి ప్రెసిడెంట్ మెడల్ ఏ క్వాలిటీ మీద తీసుకున్నాడు ఏ అంటే డాక్టరేట్ మీద తీసుకున్నాడా ఏ గ్రౌండ్స్లో ఇచ్చారన్న ఇంట్రెస్ట్తో పొద్దునే ఫోన్ చేసి మేడంకి మేడం నైట్ అంతా నేను టెన్షన్తో అసలు నిద్ర కూడా పోలేదు ఆ బాబుకి ప్రెసిడెంట్ మెడల్ వచ్చిందంట అది ఎలా వచ్చిందంటే మూడు వందలు నీకు కూడా వచ్చింది రెండు వందల నీకు కూడా వచ్చిద్ది ఒక ఐదు వందలు నీకు కూడా వచ్చింది వాడు తీసుకున్న దానికే గొడవ పడుతుంటే అదేంటో నాకు అర్థం కాల ప్రెసిడెంట్ మెడల్ అంటే అసలు బాటిల్ అని నాకు అప్పటి వరకు తెలియట్లే అంటే ఒక ఒక ప్రగతి ఒక అభివృద్ధి ఒక గొప్ప విషయం అనమాట ప్రెసిడెంట్ మెడల్ అంటే దాన్ని మీరు మందు బాటిల్ మీద పెట్టేశారు కరోనా టైంలో కోవిడ్ దొరక్క అంటే కోవిడ్ టైంలో కరోనా మందు దొరక్క టైంలో కోవిడ్కి సంబంధించిన మందు పేరుతో అది ఒక మందు బాటిల్ పేరు కోవిడ్ మందు దొరుకుతుందా కోవిడ్ దొరుకుతుందా ఇంకోటి ఇంకోటి అంటే లేదు లేదా దొరుకుతుంది రెండు వందలు మూడు వందలు ఇస్తే ఏ షాప్లోనైనా దొరుకుతుందనేసి అంటే ఎంత ఎగతాళిగా ఉంది ఈరోజు మీరు పెట్టే మందు బ్రాండ్లు అంటే స్పెషల్ స్టేటస్ ఆంధ్ర గోల్డ్ అంట ఆంధ్ర గోల్డ్ కాబట్టే కాబట్టి చిల్లరేసి అమ్మేస్తున్నారు ఈరోజు పాపం పాపం వాడు ఆ తెలంగాణలో ఉన్న బతికుండేవాడేమో పాపం రాకేష్ మాస్టర్ గారు అనవసరంగా ఆంధ్రాకి వచ్చి ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్ళేటప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటూ ఆయన ఇచ్చిన వాయిస్ వీడియో ఏదైతే ఉందో దయచేసి ఇది నిజంగా ఆయన ఇచ్చిన ఆంధ్రాకి ఇచ్చినటువంటి గిఫ్ట్ దయచేసి ఈ క్వాలిటీ లేని ఈ కల్తీ మందుని తాగకండి అనారోగ్య పరిస్థితులు ఇబ్బందులు కళ్ళ ముందు అతి తొందరలో చనిపోయే పరిస్థితి ఈ రకంగా ఇతను వీడియో చేశాడు కాబట్టి ఇతను చావుకి భూమి భూమి కారణం ఈ కల్తీ మందు తాగడం అనేది మనకు నిర్ధారణ అయింది అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చిన ఒక పది పదిహేను ఒక నెల రోజుల్లో ఈ మందు తీవ్రత అతని కడుపులోకి వెళ్ళి ఆ పిచ్చి క్వాలిటీలు తాగి అతను చనిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజు ఎంత మంది చనిపోతున్నారు ఆ జనాభా లెక్కల్లో ఈ చనిపోయిన వాళ్ళలో ఎంతమంది మందు తాగుతున్నారు ఆ మందు కూడా దరిద్రపు గుట్టు ఆంధ్రాలో బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ ఆంధ్రా గోల్డ్ అది యంగ్ డైనమిక్ ఏంటంటే వచ్చేసిన తర్వాత ఇంకా చాలా పేర్లు అండి వీటి గురించి విడమర్చి మనం లిస్ట్లో తీసుకుంటే ఇవన్నీ పెట్టారు నిజంగా ఇక నాకు తెలిసి ఒక బులుగు గ్రీను పెయింటే వేయలేదండి బాటిల్ మీద టోటల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే అంతకుముందు ఒక ప్రైవేట్ యాజమాన్యం ఉండేదండి ఈ మందుకు సంబంధించి కానీ ఈరోజు ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది ఒక మందు షాప్లో కూర్చునేవాడిని గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాడు ఏం చేస్తాడు గవర్నమెంట్ చెప్పిందే చేస్తాడుగా ఈరోజు గవర్నమెంట్ అపాయింట్ చేసిన మందు షాపులో పనిచేసేవాడు ఏం చేస్తున్నాడు వాళ్ళ బ్రాండ్లే అమ్ముతాడు ఇంకేదన్నా కింగ్ ఫిషరో లేకపోతే బడ్వైజర్ లాంటివి ఉన్నాయంటే అంటే అవి స్టాక్ లేవండి అంటారు ఏమున్నాయి స్టాకు అంటే ఇలాగ బూమ్ భూమి శక్లక ఒకటి లేకపోతే యంగ్ టైగర్ ఒకటి లేకపోతే స్పెషల్ స్టేటస్ ఒకటి ఆంధ్రా గోల్డ్ ఒకటి గవర్నర్ రిజర్వ్ ఒకటి ఇవన్నీ కూడా ఇవే దొరుకుతున్నాయి సార్ స్టాక్ అంటే ఇంకొకటి ఏంటంటే ఫోన్పే స్కాన్ కార్డు అనేవి అదేంటది తోపుడు బళ్ళు అండి అట్టికేల బళ్ళోడు కూడా స్కానర్ పెట్టుకుంటున్నాడు కానీ మందు షాపుల్లో స్కానర్లు ఉండవండి ఫోన్పే ఉండదు గూగుల్ పే ఉండదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ బిల్లులు ఇవ్వరు దాని మీద ఉండే కాస్ట్ ఎంతో మనకు అమ్మేది ఏదో ఒకటి బ్రతకడానికి తినాలిగా అన్నట్టుగా దరిద్రపుగొట్టు మందుబాబుల పరిస్థితి బ్రతకడానికి తాగాలి కదా అని ఏదో ఒక పనికిమాన్ల బ్రాండ్ తాగేవాళ్ళు ఈరోజు ముప్పై రూపాయలకి గతంలో చీప్ లిక్కర్ వచ్చేది ఈరోజు ముప్పై రూపాయలకి ఈక్వల్గా మూడు వందల రూపాయలు పెట్టి బాటిల్ కొన్న చీప్ లిక్కర్ కంటే చీప్ క్వాలిటీ దొరుకుతుంది దీనివల్ల అస్వస్థత అనారోగ్యం సో ఇవన్నిటికీ మించి ఈరోజు మందు తయారీ కూడా మన ప్రజాప్రతినిధులే చేసేయడం ఈ మందు లిక్కర్ స్కామ్లో ఈడీ స్కామ్లో అసలు భయంకరంగా మనకి మాగండి శ్రీనివాసులు గారి కుటుంబంలోని రాఘవరెడ్డి గారు ఇరుక్కోవడం అక్కడ చూస్తే తెలంగాణ కవిత గారు వీళ్ళందరూ ప్రబుద్ధులందరూ వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి లిక్కరే వనరుగా ఎంచుకుంటున్నారా ఆదాయ వనరు లిక్కరేనా కోవిడ్ అంటే కరోనా తీవ్ర స్థాయిలో కూడా మెడికల్ షాపులు కూడా ఒక పర్టికులర్ టైం పెట్టారు కానీ మందు షాపులు మాత్రం అన్లిమిటెడ్ పదింటి వరకు ఓపెన్గానే ఉండొచ్చు అంటే ఒకడు మాస్క్ వేసుకోకుండా ఒక చీరల్లో జరిగిన ఘటన అండి ఒక మాస్క్ వేసుకోకుండా ఒక మెడికల్ షాప్కి వెళ్ళాడని వాడిని కొట్టి కుళ్ళ పొడిచి పోలీసులు చంపేశారు కానీ మందు తాగే మందు షాపుల గేటు బయట క్యూ లైన్లో పోలీసు కాపలా కూర్చున్నాడు గ్యాప్ ఇవ్వండి మనుషులు ఎలా నుంచోండి ఎలా అలా వీళ్ళు నిజంగా అంత చదువు చదువుకొని ఆ ఉద్యోగ స్థాయిలో ఉండి ఇంత నీచానికి ఎందుకు ఒడిగడుతున్నారు అసలు ఆ టైంలో మందు అమ్మడం అవసరమా అది ఒక ఆదాయ వనరు దానికి ఒక టై అన్లిమిటెడ్ టైము అన్ అసలు ఎంత కాస్ట్ ఎంత క్వాలిటీ తక్కువ మందు సో వీటన్నిటికంటే మించి ఆ టైంలో స్కూల్ టీచర్లతో ఈ పని చేపించారు చదువు చెప్పే స్కూల్ టీచర్లు ఈరోజు కోవిడ్ టైంలో మెడికల్ షాపుల దగ్గర ఎక్కడైతే జనాలు మెడిసిన్ కోసం వెళ్తారో అక్కడ వదిలేసి మందు షాపుల దగ్గర టీచర్లను లైన్లో పెట్టారు గ్యాప్ అట మనిషికి మనిషికి గ్యాప్ కావాలంటే గొడుగు తెచ్చుకోవాలట ఇది వీళ్ళు ఆచరిస్తున్నటువంటి సూత్రం అదేదో ఒక 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 మంచి ఐడియా వచ్చేసిందనమాట గ్యాప్ ఉండాలంటే గొడుగు ఉండాలి గొడుగు వెనకాల పెట్టాలి పైన పెట్టాలి ఈ గ్యాప్ ఉండాలి ఇలా కూడా మందు అమ్మేసేయాలి ఈరోజు మందు క్వాలిటీ ఏంటి మందు కాస్ట్ ఏంటి మందులో జరుగుతున్న కల్తీ ఏంటి అసలు ఎర్ర బెల్లం నల్ల బెల్లం ఇవన్నీ ఉన్న టైంలో ఈరోజు నల్ల బెల్లం అనేది ఆంధ్రాలో దొరకని పరిస్థితి సో ఇటువంటి టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ నల్ల బెల్లం అనేది మందు తయారీలో వాడడం జరుగుతుంది కానీ ఈ మందు తయారీ అనేది ఏదైతే క్వాలిటీ లేకుండా పోతుందని గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ఢిల్లీలో ఏదైతే ఉందో ఆయన అక్కడ టెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ మందు అనేది క్వాలిటీ తక్కువ చీప్ లిక్కర్ కంటే చీప్ క్వాలిటీ అనేది కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే కానీ ఇదే మందు విచ్చలవిడిగా కాస్ట్ ఎక్కువగా క్వాలిటీ తక్కువగా ప్రజలకు పంచి ఈరోజు లివర్ ఈరోజు లివర్ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్న పరిస్థితి ఎంతమంది అనామద్దుల ఖాతాలో చనిపోతున్నారు ఈ రకంగా రాకేష్ మాస్టర్ గారు వెలుగులోకి వచ్చి నేను భూభూ మందు తాగానని చెప్పడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు చాలామంది పిల్లలు చెప్తున్నారు ఏ ఆ మందు మాత్రం తాక్కండి ఏదన్నా అవసరం అయితే మాత్రం దయచేసి కావాలంటే తెలంగాణ నుంచి తెచ్చుకోవచ్చు కాబట్టి ఒక రెండు బాటిల్స్ తెచ్చుకోండి ఇప్పుడు పరిస్థితి బాగలేదు ప్రభుత్వం మారే వరకు ఈ దరిద్రపు కొట్టు మందుల జోలికి వెళ్ళకండి అంటూ ఉన్న పరిస్థితి ఇటువంటి టైంలో మనం ఎలా నిర్ధారించవచ్చు అంటారు ఈ భూము మందుని ఆపేయాలా ఆంధ్రలో జరుగుతున్న ప్రతి మందుల మీద ఒక ఎంక్వైరీ నిఘా పెట్టాలా వాటిని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలా క్వాలిటీ లేని మందులు తయారు చేస్తున్న కంపెనీ వాడిని యాజమాన్యాన్ని దాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలి లిక్కర్ స్కామ్లో మాత్రమే దొరుకుతారా లిక్కర్ క్వాలిటీ తేడా ఉన్నప్పుడు వీళ్ళని ప్రబుద్ధులని పట్టుకోరా సో ఇటువంటి కల్తీ తక్కువ మందు అమ్మి ప్రజల్ని ఈరోజు జనాభా లెక్కల నుంచి తగ్గించి అదే రకంగా ఈరోజు మీరు ఆసుపత్రులు నిండిపోయేలా చేస్తుండే ఆదాయం లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు ఇంకా అనారోగ్యాల పాలిట పడి ఈరోజు జనాభా పరిస్థితి నిజంగా ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ఈ ఏదైతే ఆయన అన్నారు కూడా విడతల వారీగా విడతల వారీగా విడతల వారీగా మందు తగ్గిస్తాను షాపులు క్లోజ్ చేసేస్తాను అని ఏ విడతకి చూస్తే గతంలో ఉన్న మందు రేట్ల కంటే మూడింతలు ఐదింతలు పదింతలు ఇరవై ఇంతలు పెరిగిపోయిన పరిస్థితి అది కూడా వాళ్ళ బెల్ట్ వాళ్ళకే ఇచ్చుకున్నటువంటి బెల్ట్ షాపులు సో ఇటువంటి దాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదండి ఇటువంటి మందు అమ్మే ప్రజాప్రతినిధులకి వాళ్ళని కాచి కాపాడే ప్రభుత్వానికి ఖచ్చితమైన బుద్ధి చెప్పాలంటే మన నోటి మాటే మన ఓటు పెద్ద ఢిల్లీ డిప్యూటీ సీఎంను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వమే నిర్వహించటం లెక్కపత్రం లేకుండా షాపుల్ని వాటిలో ఎంత ఆదాయం వస్తుంది ఏం జరుగుతుంది అనేది అయోమయంగా ఉండటం అనుమానాలకు కాదు ఇవ్వటం అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకులకు కావచ్చు అలాగే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు కావచ్చు ఈ యొక్క డిస్టిలరీలు తయారు చేసే ముందు తయారు చేసే కంపెనీలకు కూడా ఆర్డర్స్ ఇవ్వటం పాత బ్రాండ్లన్నింటినీ కూడా కంప్లీట్గా ఆపేసేయటం వీటన్నిటిపైన కూడా ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి దీనిపైన కూడా వాళ్ళకు అనుకూలంగా ఈ ఈ యొక్క కొత్త లెక్కర్ పాలసీని తీసుకొచ్చారనేటటువంటి దాని మీద సిబిఐ కానివ్వండి అలాగే ఈడీ కానివ్వండి విచారణ చేయాల్సిన అవసరం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో కనుక ఎప్పుడైతే ఈడీ ఇన్వాల్వ్ అయిపోయి ఈరోజు తెలంగాణ కవిత కానివ్వండి లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అయినటువంటి వ్యక్తులు కానివ్వండి డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిన తరుణం కానివ్వండి రాఘవరెడ్డి బెయిల్ నిరాకరించినటువంటి తరుణం కానివ్వండి నిష్పక్షపాతంగా పనిచేస్తుంది కానీ ఈ పనితీరు క్వాలిటీ మీద కూడా నిర్ధారించాలి అదే రకంగా లిక్కర్ పాలసీలను కూడా ఒక రకంగా వాటిని కూడా ఎంక్వైరీ కమిటీ వేసి చర్చించాలి ఎందుకంటే ఒక పాలసీ ఇష్యూ చేసేటప్పుడు ఎంత లాభం కొంత మానకు అన్నట్టుగా ఉద్దేశంతో ఒక ప్రతినిధులు తమ లాభం ఎంతో చూసుకొని మాత్రమే ఆ స్కీము ఆ స్కామ్ అనేది చేస్తూ ఉన్నట్టు భావించవచ్చు అదే రకంగా ఈరోజు ఈరోజు బిల్లు లేదండి మనం గమనిస్తే నిన్నటి రోజు మేము మాకు అనుభవంలో మేము చేసిన ఒకటి కేసు ఏదైతే మెడికల్ షాప్లో ఒక ఓఆర్ఎస్ తాగిందండి ఒక ఆవిడ అవుట్డేటెడ్ డేటెడ్ ఓఆర్ఎస్ అంటే డేట్ దాడిపోయిన ఓఆర్ఎస్ తాగేసి ఆ అమ్మాయి బాగా వామిటింగ్స్ అయిపోయి అదే రకంగా ఒళ్ళంతా చల్లబడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంకొక ఇంజక్షన్ చేయించుకుంటే కానీ ఆ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఆ వామిటింగ్స్ కానీ తగ్గడం ఆగింది అదే రకంగా అప్పుడు అడిగాం మరి మరి ఓఆర్ఎస్ ఇలా ఇచ్చారండి క్వాలిటీ తక్కువది ఇది మీ షాప్లో తీసుకున్నాం మొత్తం అంతా జరిగితే కన్స్యూమర్ కోర్టుకి వేసుకోవడానికి బిల్లు అడిగారండి ఓఆర్ఎస్ డబ్బా ఎంత ఖరీదు ఉంటుందో మీకు తెలియదు కాదు ఒక ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి మెడికల్ షాప్ కూడా బిల్లు ఇచ్చాము మనం ఎక్కడా చూసింది లేదు కదా బిల్లు లేదు కానీ ఇది తాగడం వల్ల అమ్మాయికి నష్టం జరిగింది కానీ బిల్లు లేదు ప్రతి దానికి బిల్లు కంపల్సరీ అండి బిల్ తీసుకోకుండా ఎందుకు వస్తారు మీరు మెడికల్ షాప్లో ఈనో ప్యాకెట్ ఐదు రూపాయలు పది రూపాయలది కొన్నా మీరు బిల్లు తీసుకోవాలి అన్నారు అవునా సార్ మరి మందు షాపుల్లో మాత్రం బిల్లులు అడగకూడదా అట్టికేల బండివాడికి స్కానర్ ఉంది కదా సార్ మరి పెద్ద పెద్ద మల్ మందు షాపుల్లో స్కానర్లు ఉండకూడదా ఈ డబ్బంతా అకౌంట్కి వెళ్ళిపోతుంది రోజు షాపులో ఎంత అమ్మారు అనేది కేవలం బిల్లును బట్టే ట్యాక్స్ కూడా నిర్ధారించుకుంటాం ఈరోజు వాడి షాప్లో యాభై వేలు అమ్మాడు ఇదిగో బిల్లులు కానీ ఒక్క బిల్లు కూడా ఇవ్వరండి కనీసం కొంతమంది షాపుల్లో బిల్లు ఇవ్వకుండా కొంత బిల్లు ఇచ్చి కొంత చేస్తారు అసలు వీళ్ళు బిల్లులే లేవు మా ఇష్టం మంచి బ్రాండ్స్ మనం అడిగామా అవి స్టాక్ లేవు వీళ్ళ బ్రాండ్సే తాగాలి కొనాలి చచ్చిపోవాలి మరి ఎందుకు నాకు అర్థం కాలేదు నేను చాలామందిని అడిగాను అన్న మీకు బిల్లు ఇస్తారా అంటే బిల్లు ఎట్లా అడుగుతాం అమ్మా అది ఎప్పుడు అడిగింది కాదు కదా అనేసి ఇలా కొత్త కొత్తగా రావాలి ప్రతి ఆదాయం ఆదాయపు పన్నుల వాళ్ళకి లెక్క చెప్పాలి ఈ ఆదాయ వనరులు ఏదైతే మందు అంటున్నారో అది కనీసం గవర్నమెంట్కి కూడా వెళ్ళకుండా పక్కదో పట్టేస్తుంది ఇది గమనించండి ఏదైతే మందు నిజంగా రాష్ట్రానికి ఆదాయం దేశానికి కూడా అదే ఆదాయం ఎక్కువ కానీ ఈ ఆదాయం ప్రభుత్వ ఖజానాలో అంటే గవర్నమెంట్ అకౌంట్లో పడకుండా ప్రజాప్రతినిధులకి గౌరవ మంత్రులకి ముఖ్యమంత్రుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో ఈ బిల్లు లేని వ్యాపారంతో గతంలో ఉన్న కొద్ది గొప్ప నిజాయితీగా నిష్పక్షపాతంగా క్వాలిటీ కాస్ట్ రీజనబుల్గా జరిగింది కానీ ఈ కాలంలో విడతల వారీగా తీసేస్తానని ఆడవాళ్ళకి ప్రమాణం చేసి ఈ రోజు ఆడపిల్లల తాళిబొట్లు తెంచుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి దీంట్లో ఎటువంటి అనుమానం లేదండి ఒక ఒక చీప్ లిక్కర్ కంటే చీప్ క్వాలిటీని మీరు అమ్ముతున్నారు చీప్ లిక్కర్ తాగేవాడు నిజంగా వాడు ఆటోవాడో లేకపోతే రిక్షా వాడో కూలి పని చేసుకునేవాడు వాడు స్తోమతను బట్టి ముప్పై రూపాయలు చీప్ లిక్కర్ కొనుక్కుంటాడేమో బాబు కానీ మూడు వందల రూపాయలది కొనుక్కున్న వెయ్యి రూపాయలది కొనుక్కున్న ఆరు వందల రూపాయలది కొనుక్కున్న చీప్ లిక్కర్ కంటే చీప్ క్వాలిటీని మీరు చేస్తున్నారు దీన్ని ఎవరు అరికట్టాలి క్వాలిటీ కంట్రోలర్ అథారిటీ ఏది ఇక్కడ ఆఖరికి వాళ్ళ పార్టీ సభ్యుడైనటువంటి ఎంపీ రఘురామకృష్ణ గారు టెల్ అంటే టెస్టింగ్కి పంపిస్తే ఇది చాలా డేంజర్ వీటన్నిటితో జే బ్రాండ్స్ ఎవరండి ఈ జే జే ఎవరు ఈ జే బ్రాండ్స్ ఎందుకు విచ్చలవిడిగా రాష్ట్రంలో ముమ్మరంగా దిగిపోయింది ఈ జే బ్రాండ్స్ అధినేత ఎవరు అసలు ఒక యూట్యూబ్ ద్వారానో లేకపోతే కొంత కొంత సోషల్ మీడియా ద్వారానో జే బ్రాండ్స్ డేంజర్ బెల్స్ అనే ఒక డాట్ కామ్ అప్డేట్ చేశారు అంటే దీంట్లో ఏ ఏ బ్రాండ్స్ అమ్ముతున్నారు వాటి కాస్ట్ ఎంత వాటి క్వాలిటీ ఎంత తక్కువగా ఉంది దయచేసి తాగండి తాగండి వీటి కాస్ట్ ఎంత అంటూ ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టారు అది సోషల్ మీడియా ద్వారా ఈ జే బ్రాండ్స్ అధినేత ఎవరు దీంట్లో ఎంత క్వాలిటీతో నడుస్తుంది ఎంత ఆదాయం దండుకుంటున్నారు ఈరోజు ఒక పోతా పోతా మనకి ఒక అమూల్యమైన సందేశం ఇచ్చారు రాకేష్ మాస్టర్ గారు ఈ భూమి భూమి తాగుతుంటే నా తల తిరుగుతుంది మందు తాగి సముద్రంలో తేల్దాం అనుకున్నాను కుడి తొట్లో పడినట్టుంది మురుక్కాలలో పడినట్టుంది ఈ టేస్ట్ సంగతి తీసుకెళ్తే నాకు కళ్ళు తిరిగి పడిపోయేలాగున్నాను అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చాలామందిని ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ భూమి భూమి తాగిన కొంతమందితో లేదు అంటే స్మెల్ బట్టి మేము టేస్ట్ అని తాగేస్తాం కానీ బట్ ఏదో కడుపులో తిప్పడం చాలా ఇబ్బందికరంగా ఉండడం కానీ ఉండింది దొరికింది అదొక్కటే మాకు వేరే ఆప్షన్ లేదు అని మాట్లాడడం జరిగింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు కాపాడుకోవాల్సింది రాష్ట్ర భవితని భవిష్యత్తుని ఈరోజు యువతని అటువంటిది యూత్ స్టార్ అని ఒక మందు బ్రాండ్ రిలీజ్ చేశారు అది ఆల్కహాలా యాసిడా అర్థం కాల ఇదంతా ఎందుకు ఒకసారి టెస్ట్ చేద్దామని ఒక బూమ్ బూమ్ బాటిల్ తీసుకొచ్చి లెట్రిన్ కమోడ్లో పోస్తే శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి అంటే యాసిడ్తో పని లేదు నాకు అసలు ఇంక అప్పుడు షాక్ అయ్యా ఓ ఇది కడుపులోకి వెళితే కూడా యాసిడ్ కంటే తీవ్రంగా పనిచేసి కడుపులో పొట్ట పేగుల్ని కాల్చివేస్తుందా నిజంగా కమోండ్ ఎంత బాగా క్లీన్ అయిందో ఆ డెమో పెట్టి చూపించాలనిపించింది తాగితే కనీసం సిగ్గుపడంరా భయపడనరా బాధపడ్రా ప్రభుత్వం మారే వరకు ఈ బుడబుక్కల మందు తాక్కండి అవసరమైతే తెలంగాణకు వెళ్ళండి లేకపోతే పక్కనున్న చెన్నైకి వెళ్ళండి దయచేసి ఈ మందు తాగితే డేంజర్ బెల్ జే బ్రాండ్స్ ఏంటిది ఏం చెప్పాలి సొసైటీకి సమాధానం బాత్రూములు కడిగేసుకుంటున్నారు యాసిడ్తో లైవ్ ఎగ్జాంపుల్గా కడిగాం సిగ్గుండాలా నిజంగా ఇటువంటి యాసిడ్ని ఇటువంటి కెమికల్స్ కలిపి ఒక ఫార్ములాని పాటించకుండా ఒక లిక్కర్లో చీప్ లిక్కర్ కంటే చీప్ క్వాలిటీని ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మీరు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు నిజంగా ఒక ఎడిట్ అయిపోతున్నారు నిజంగా ప్రజలు ఈరోజు విడతలవారిగా మందు మీరు ఆపకపోగా విచ్చలవిడి క్వాలిటీ తక్కువ మందు కాస్ట్ ఎక్కువ మందు అతి ప్రమాదకరమైన మందు నిజంగా యాసిడ్ తాగినోడు బతుకుతాడో లేదో ఆలోచించవచ్చు కానీ ఈ మందు తాగినోడు కన్ఫామ్గా చస్తాడని ఇవాళ తాగి రేపు చచ్చిపోయి రాకేష్ మాస్టర్ గారు నిరూపించేశారు తాగే ముందు ఇచ్చిన వీడియో తాగిన తర్వాత ఆయన వీడియో అందరూ చూసారు చివరి పరిస్థితులు ఆయన ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు అని సో దయచేసి అలర్ట్గా ఉండండి ప్రతీది టెస్టింగ్కి పంపించండి క్వాలిటీ కంట్రోలర్ ఎక్కడున్నారో తెలియట్లేదు లిక్కర్ స్కాములు కాదండి ఈ లిక్కర్ క్వాలిటీ లేదు దయచేసి క్వాలిటీ లేని మందు అమ్మి ఈరోజు ఆడవాళ్ల పుస్తల్ని వేలం కడుతుంది ఈరోజు ఆంధ్ర భవిష్యత్తుని దిగజార్చినటువంటి ప్రభుత్వం దీనిపైన అంటే మహిళలే కాబట్టి కుటుంబానికి సంబంధించి ఏ బాధ వచ్చినా కానీ పడేటటువంటి పరిస్థితి ఈ ఈ యొక్క చావులు రాష్ట్రంలో ఇప్పటివరకు వరకు ఎవరైతే అనుమానాస్పదంగా ఈ లిక్కర్ వాళ్ళే చనిపోయినటువంటి వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందా దేల్చడానికి తర్వాత ఈ మ ఈ మధ్యంలో క్వాలిటీ కంట్రోల్కు సంబంధించినటువంటిది కేంద్ర దర్యాప్తు దిగి చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఆడవాళ్ళు ముందుకు రావాలి మగవాళ్ళ ప్రాణాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది మేము సైతం అంటూ గతంలో కూడా ఎన్నో సినిమాల్లో మనం చూసుంటాం స్వయంకృష్ణ సినిమాలో చాలా సినిమాలో కొన్ని కొన్ని సినిమాల్లో మనం చూస్తే అప్పట్లో పాకల్లో కళ్ళు అమ్మేవాళ్ళు పాకల్లో వాళ్ళు ఆ కళ్ళు పాకలని ఆడవాళ్ళందరూ మూకుమ్ముడిగా అదేది కాగడ పట్టుకొని వెళ్ళి తగలపెట్టి ఈ మందు మా ఊర్లోకి రావడానికి వీల్లేదు మా మగవాళ్ళని మా భర్తల్ని మా బిడ్డల్ని మేము కాపాడుకోవాలంటూ ఒక ఉద్యమం చేశారు ఈరోజు మందు షాపులు మొత్తం ఏసీ సెంట్రల్ ఏసీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈరోజు వాళ్ళు ఏం కాల్చగలుగుతారు పోని అది వదిలేయండి నిజంగా క్వాలిటీ లేని మందు కాస్ట్ ఎక్కువ ఉన్న మందు ఇంకొకటి ఇంకోటి అనుకోండి ఈరోజు ఆడవాళ్ళు ముందుకు వచ్చి ఈ మందు మీద నిఘా పెట్టించి ఈ మందు బెల్ట్ షాపులు ఈ క్వాలిటీ తక్కువ మందుల్ని బ్యాన్ చేయాలి అని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి ఇంకా చెప్పాలంటే వీటికి సంబంధించి కొన్ని క్వాలిటీ కంట్రోలర్ వస్తే బ్యాన్ చేసి వీటి యాజమాన్యానికి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది వీటితో పాటుగా ఇంకా కొంత ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను మాట తప్పను మడన్ తప్పను అని గౌరవ స్లోగన్స్ వదినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఈరోజు ఈ బ్రాండ్స్ని బ్యాన్ చేస్తారా ఆడవాళ్ళకి మీరు పథకాలు ఇవ్వద్దు ఈరోజు అమ్మఒడి ఇవ్వద్దు అమ్మ పక్కన నాన్నని ఉండేలా చేయండి అమ్మఒడిలో మేము ఉంటామో లేదో మాకు తెలియదు కానీ అమ్మ పక్కన నాన్న ఉండాలంటే మీ పనికి మన బ్రాండ్లు ఆపాలి అంటే ఈరోజు ఒక ఉద్యమంగా ముందుకు వెళ్ళాలి ఈరోజు స్కాలర్షిప్లని లేకపోతే అవని ఇవని పదిహేను వేలు సంవత్సరానికి ఒక ట్రిప్ ఇరవై వేలు అంటే రోజుకి ముప్పై నలభై రూపాయలు మన ముఖాన వేసే చిల్లర కాదు ఈరోజు తల్లి మెడలో తెంపుతున్నటువంటి పుస్తల ఖరీదు ఈరోజు మీరు అమ్ముతున్న మందులు ఇదే మీకు ఆదాయం అవ్వచ్చు క్వాలిటీ ఇవ్వండి కాస్ట్ రీజనబుల్గా పెట్టండి ఈ ఉద్యమం అనేది ఎంతవరకు ముందుకు వెళుతుంది అంటే ఎలక్షన్ మూమెంట్లో ఈ చావులు ఈ హత్యలు ఈ ఉదంతాలు వీటి అన్నిటి మధ్యలో ఆడవాళ్ళు ముందుకు తీసుకెళ్లే సమ్మె మేము సైతం అంటూ ఖచ్చితంగా రాష్ట్రానికి కొత్త భవితని భవిష్యత్తుని నిర్ధారిస్తుందండి ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళచ్చు దీని మీద క్వాలిటీ కంట్రోల్ టెస్ట్కి వెళ్ళొచ్చు అదే రకంగా కొన్ని పిల్స్ దాఖలు చేయొచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్స్ అంటూ ఈ మందు మీద క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టండి అంటూ నివేదిక పెట్టచ్చు అది కూడా సెంట్రల్కి